సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 13వ తేదీ 1924లో ఒక చక్కటి అనుభవం జరిగిందండి. ఎవరికి? కృష్ణారావు నారాయణ్ రావు పారుల్కర్ అని ఆయనకి హార్దా నుంచి వచ్చాడు ఈయన. కృష్ణారావు నారాయణ రావు అనుకుందామండి. ఈయనకి చాలా చక్కటికి ఈ కృష్ణారావు గారికి చాలా చక్కటి అనుభవం జరిగింది. ఈయన ఏం చేశాడంటే ఒకసారి ఈయన నర్మదా తీరాన్ని నదీ తీరాన్ని చేరుకున్నాడు. అప్పటికి సాయంత్రం అయింది, చీకటి పడిపోతుంది. ఈ నర్మదా తీరే నదీ తీరాన్ని అవతలి తీరం దాటాలి. కుటుంబం ఉంది, ఎవరు చెప్పినా సరే పడవవాడు రావట్లా. డబ్బులు ఎక్కువ ఇస్తామని కూడా అడిగారు, అయినా ఒప్పుకోలేదు. ఇక నిరాశ ఏర్పడింది, ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ కృష్ణారావు గారు నిశ్చయించుకున్నారు. అంతలోకి ఒక ఫకీర్ వచ్చాడండి. అక్కడికి వచ్చి మమ్మల్ని అవతల తీరానికి తీర్చు అని చెప్పి ఆ పడవవాడిని అడిగాడు. అడిగితే అడిగి ఈ కృష్ణారావు కుటుంబాన్ని కూడా అడిగారు, మీరు కూడా అవతల తీరానికి వెళ్ళాలా అంటే అవును అన్నారు. అంటే ఆ పడవవాడే ఉన్నాడు, మళ్ళీ కృష్ణారావు గారికి చెప్పిన సమాధానమే చెప్పాడు. ఏమని? నేను రాను అని చెప్పాడు. వెంటనే ఆ ఫకీరే ఉన్నాడు, ఇదంతా ఎవరి ఆధీనంలో ఉంది ఏరియా అని అడిగాడు, ఈ ప్రాంతము అని అడిగాడు. అప్పుడు ఆ పడవవాడు ఏం చెప్పాడు? ఆంగ్లేయుల ఆధీనంలో ఉంది అని చెప్పాడు. మరి ఆంగ్లేయులే కదా అప్పుడు ఉంది అని చెప్పగానే, అట్లయితే నేను స్టేషన్కి వెళ్ళి ఉత్తర్వులు తీసుకువస్తానని చెప్పి ఆ ఫకీరు నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తక్షణమే పడవవాడు మనసు మార్చుకొని మిమ్మల్ని రండి అవతల తీరానికి చేరుస్తానని చెప్పి ఈ కృష్ణారావుని ఆయన కుటుంబాన్ని ఎక్కించుకొని అవతల తీరానికి చేర్చాడు. చేర్చిన తర్వాత కానీ ఆ వచ్చిన ఫకీరు సాయిబాబా అనే విషయాన్ని ఈయన గుర్తించలేకపోయాడు. మరి వచ్చిన ఫకీర్ వీళ్ళతో ఎక్కాలి కదా, తిరిగి వచ్చి ఆయన ఎక్కలేదు. వీళ్ళ కుటుంబం మాత్రం చక్కగా ఆ పడవ తీరాన్ని దాటి యువతల తీరానికి వచ్చింది. ఈ విధంగా మా వంటి మూర్ఖులు సంసార చక్రంలో ఇరుక్కుపోయిన వారికి ఇటువంటి లీలలను చూపకుంటే సాయిబాబా మీద చరణాలపై శ్రద్ధ కలగదు. సాయి చరణాలపై శ్రద్ధ కలిగేట్టు చేయమని సాయిని ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆయన కృష్ణారావు రాయటం జరిగింది. ఎంత చక్కటి అనుభవం చెప్పండి. ఆపదలు ఆదుకున్న సాయిబాబాని మనం అందుకని అష్టోత్రంలో ఓం శ్రీ సాయి నాథాయ నమః అని చెప్పి మనం చదువుతున్నాము. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః అని చెప్పి చక్కటి నామాన్ని చెప్పుకున్నాం. ఆపదలు ఆదుకునే ఆపద్బాంధవుడు సాయినాథుడు. కాబట్టి మనం సాయినాథుణ్ణి మనం ఆపదలో శరణు వేడుకుంటే తప్పక మనల్ని కరుణిస్తాడు. అంతేకాకుండా మార్చి 13వ తేదీ 1912లో కపర్దే షిరిడీ విడిచి అమరావతి చేరుకున్నాడు. ప్రముఖ లాయర్ కదా, మరి షిరిడీ నుంచి బయలుదేరి అమరావతి నగరాన్ని చేరుకోవటం 1912లో మార్చి 13వ తేదీ జరిగింది. స్వస్తి.